అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం దేవపూడి గ్రామ సచివాలయం వద్ద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆక్వా చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దు, వ్యవసాయ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉల్లంకి నాంచారయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్న మాధవరావు మాట్లాడారు. ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామ ఆయకట్టులో 550 ఎకరాల వరి భూములు ఉండగా ఇప్పటి వరకు 150 ఎకరాల వరకు ఆక్వా చెరువులు తవ్వేశారని చెప్పారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. దేవపూడి గ్రామంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులను ధ్వంసం చేసి వ్యవసాయ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి కుటుంబరావు, బోయిన కృష్ణమూర్తి, వీరంకె కృష్ణ, గోడవల్లి నాగముసలయ్య, పెద్ది శ్రీనివాసరావు, కోడూరి రామచంద్రరావు, మట్లపూడి కనకారావు తదితరులు పాల్గొన్నారు. భూములను వ్యవసాయ భూములను తవ్వవద్దు, దేవపూడిలో ఆక్వా చెరువులు తవ్వవద్దు, దేవపూడి ఆక్వా చెరువులు, దేవపూడి ఆక్వా చెరువులు. సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దేవపూడి గ్రామంలో 550 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఇప్పటికీ అనధికారికంగా 150 ఎకరాల్లో చెరువులు తవ్వేసిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా రెండు పంటలు పండే భూములు, సారవంతమైన భూములు, వరి భూములు. ఇవి ఇవాళ ప్రభుత్వం యొక్క నిబంధన ప్రకారం GO 7 కానీ GO 15 నెంబర్ 15 ప్రకారం కానీ రెండు పంటలు పండే భూముల్ని ఇవాళ ఆక్వా చెరువులుగా తవ్వడానికి వీల్లేదు. ఇవాళ ఆక్వా చెరువులు అంటే చేపల చెరువులు తవ్వాలంటే పంటలు పండని భూముల్ని, చౌడు బారిపోయిన భూములు మాత్రమే ఇవాళ చేపల చెరువులుగా తవ్వాలని చెప్పేసి రూల్ ఉన్నది. ఆ పైగా ఆ రొయ్యల చెరువులు తవ్వడానికి ఇక్కడెక్కడ కూడా పర్మిషన్ లేదు. సముద్ర తీరం ప్రాంతంలో తప్ప ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రొయ్యల చెరువులు తవ్వడానికి అనుమతి లేదు. అయితే చేపల చెరువుల పర్మిషన్ తోటి రొయ్యల చెరువులు తవ్వేస్తూ ఉన్నారు. మరి రొయ్యలు సాగు చేయాలంటే ఉప్పు నీళ్లు కావాలి, ఉప్పు నీటి బోర్లు వేస్తూ ఉన్నారు. మరి ఉప్పు నీటి బోర్లు వేసి ఉప్పు చల్లటి సరిపోవడలేదని చెప్పేసి అదనంగా చెరువుల్లో ఉప్పు కలిపి ఆ నీటిలన్నింటిని కూడా పంట కాలంలో వదిలేయడం వల్ల మిగతా భూములన్నీ కూడా చౌడు బారిపోయి పంటలు పండని భూములుగా మారిపోతా ఉన్నాయి. మరి ఇవాళ మన రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున దేవపూడిలో అక్రమంగా పర్మిషన్లు ఇవ్వకుండానే తవ్వినటువంటి చెరువుల్ని ధ్వంసం చేయాలని, అట్లాగే దేవపూడి గంగారమ్మపూడి ఇరుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమిని వ్యవసాయ జోన్గా ప్రకటించాలని మేము కోరుతూ ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. ఇది మన అందరికి కూడా అంత క్రితం కూడా 20 రోజుల క్రితమే మనం సోమవారం నాడు మన కలెక్టర్ ఆఫీసులో ఇవ్వటం జరిగింది, RDO ఇవ్వటం జరిగింది, అన్ని ఆఫీసుల్లో ఇది ఇవ్వటం జరిగింది. కానీ అంతగా స్పందన కనపట్టలేదు. కాబట్టి మేము కోరేదల్లా ఒకటే, ఇక్కడ కింద